सेवालाल महाराज जगदम्मा माता कृपा कटाक्षालतो त्वरलो कालेश्वरम नीटितो चेरुवुलु कुंटलु निंपुतामनी नर्सापुर एम्मेल्ये चिल्मुल मधन रेड्डी अन्नारु. कोल्चारम मंडलम वसुरम गिरिजन तांडालो नूतनंगा निर्मिंचिन आलयंलो विग्रह प्रतिष्ठापन कार्यक्रमंलो आयन पाल्गोन्नारु. కొల్చేర మండలంలోని వసురం గిరిజన తాండా సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత నామస్మరణతో మారుమోగిపోయింది. వసురం తాండాలో శ్రీ శ్రీ దేవగిరి మహారాజ్ ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతుల ఆధ్వర్యంలో రెండు చోట్ల నూతనంగా ఆలయాలు నిర్మించారు. అత్యధిక భక్తి శ్రద్ధలతో గత రెండు రోజుల నుంచి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మద్దనరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొని రెండు చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల సాంప్రదాయం ప్రకారం మదన్ రెడ్డి తలపాగా చుట్టి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రెండో రోజు విగ్రహ ప్రతిష్ట, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. త్వరలో తండాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తానన్నారు. అనంతరం రమేష్ నాయక్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అమ్మవారి కృపా కటాక్షాలు తమపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వసురాం తాండా సర్పంచ్ మోతీ పాండు, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు పాండు, అంశాని పల్లి సర్పంచ్ మన్నే శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్ర సినారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ నాయక్, రామిరెడ్డి, సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి, మంజులా సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దయాకృతి మన నర్సాపూర్ నియోజకవర్గం ఉచారం మండలాన్ని కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చి సస్యశ్యామలం కావాలని అమ్మవారిని వేడుకున్నాం. మరి బంజారా సోదరులందరూ కూడా జగదాంబ మాటలు కానీ సేవాలాల్ మహారాజు కానీ ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడిచేటందుకు, సేవాలాల్ మహారాజు అడుగుజాడల్లో నడిచేటందుకు మా జీవితాన్ని మరి కాలక్రమే ద్వారా వారి నడకలు నడుస్తానని కూడా అందరికీ సీసీ రోడ్డు, డాంబర్ రోడ్ లేని తాండా లేకుండా చేస్తానని కూడా అందరికీ ఆశిస్తున్నాను. అందరూ కూడా ఇప్పుడు కూడా నాకు సహాయ సహకారాలు అందించి ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా మీ అండదండలు ఉండాలని. అందరికీ నమస్కారం. మేము జగదంబ భవానీ సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్ట, అట్లానే ఈ మధ్యనే వసరాంలాండ గ్రామ పంచాయతీ లోపల రెండు మందిరాలు నిర్మించడం జరిగింది. రెండు మందిరాల్లో కూడా జగదంబ భవానీ మరియు సేవాలాల్ మహారాజ్ ఈ మధ్యనే స్వర్గస్థులైనటువంటి రామరామరాజు గారి విగ్రహం కూడా ప్రతిష్ట చేయడం జరిగినది. ఈరోజు మరి చండీయాగం నిర్వహించి అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగినది. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.